మా గ్రామ అంటే ఉమ్మడి పర్వతి గ్రామం. ఉమ్మడి పర్వతి గ్రామంలో గత 5-6 సంవత్సరాల క్రితం స్థానిక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, పెద్దలు శ్రీ భాను శంకర్నాయ గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసి ఆ శిలాఫలకం శిలాఫలకంగానే మారింది. కానీ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనే పదం వినుడు తప్ప, కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుందనే చూద్దామన్న, ఆ షాంపిల్ చూద్దామన్నా కూడా లేకుండా పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రజల జీవితాలతో చెలగాటం. ఏమైనా వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా వీళ్ళకు ధనికులు అంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని అంబానీ ఇలాంటి వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు తప్ప, పేద ప్రజల పరిస్థితులు ఎట్లా ఉన్నది, వీళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేస్తే వీళ్ళు జీవించగలరు అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ధర 500 రూపాయలు ఉండేది, 320 నుండి 500 వరకు ఉన్నా కూడా నేడు అదే గ్యాస్ ధర దాదాపుగా 1200 రూపాయలు పలుకుతున్నది. కావున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ గ్యాస్ స్థానిక నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఏ ఒక్క విషయంలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేవు. వీటికి ఏమైనా కార్పొరేట్ వారు కావాలంటే స్థానిక పేద ప్రజలు ఎటు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలు వేసిన ఓట్లతోనే మీరు గెలిచి ఈరోజు నేను ప్రధానమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా అనే పరిస్థితులలో మీరు ఉన్నారు. కానీ పేద ప్రజలను పట్టించుకునే లేరు. కావున నిత్యావసర వస్తువులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి, తక్షణమే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో గ్యాస్ ధర కానివ్వండి, రైతు సమస్యలు కానివ్వండి. గ్యాస్ ధర అయితే 500, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 రూపాయలకు గ్యాసు. మళ్ళీ రైతు రుణమాఫీ, గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీలు చేశారు. కానీ ప్రభుత్వము ఏమైనా మాటల గారెంటీ చెప్పుడు తప్ప, మేము ఎంత రుణం తీసుకున్నామో ఆ రుణం అట్లనే ఉన్నది. కానీ అసలు బ్యాంకు మొఖం చూడకుండానే చేసిన ప్రభుత్వం అంటే అది కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇట్లా రైతులతో కూడా చెలగాట మారుతున్నవి. కావున రైతు రుణమాఫీలు కూడా ఏ మీటింగ్ చెప్పినా కూడా, ఏ సభ చెప్పినా కూడా మేము రైతు రుణ మాఫీ చేస్తామని అన్నారు. కానీ బ్యాంకు పోయి చూస్తే మీ మాఫీ ఏం రాలేదు, మాకు ఆదేశాలే రాలేదని బ్యాంకు కూడా మాకు చెప్పడం జరుగుతున్నది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రైతు రుణ మాఫీ కానీ, గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, ప్రతిదీ ధరణి పోర్టల్ ముఖ్యం. ఇప్పుడు మన పిసిసి అధ్యక్షుల వారు హాత్ సే హాత్ చోడ యాత్రలో కూడా ప్రతి ఒక్క బహిరంగ సభలో కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ సంతకం ధరణి పోర్టల్ రద్దు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలు ఫలానా పార్టీతో సంబంధం లేకుండా మన రాష్ట్ర మనిషి కాదా, మన కుటుంబ సభ్యుడు కాదా అనే విధంగా మనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ నేడు ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మనిషి ఉన్నాడా, కాంగ్రెస్ మనిషి ఉన్నాడా అనే విధంగా ఇంత అది కూడా లేదు. ఎందుకంటే చెప్పుకోవడం తప్ప అది అసలు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్, అసలు షాంపిల్ చూద్దామన్నా కూడా లేని పరిస్థితులలో ఉన్నది. కావున రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తప్పకుండా జరుగుతుంది, పేద ప్రజల సమస్యలు తీరుతాయి. ఎందుకంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని మనం అందరం కలిసి అత్యధిక మెజార్టీని గెలుచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని మేము స్థానిక, ఎందుకంటే ఇక్కడ సమస్యలు తెలుసుకొని మేము పడుతున్న బాధలు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని తెలియజేస్తున్నాం.